The Hindu Roof and Floor Mega Property Expo on 19th and 20th October at Auspicious Convention Center, Kompally. Congress senior neta V Hanumantha Rao unnaru vartha maatladam sir cheppandi BC la kulagana na gurinchi jarugutundi emani samaveshamlo emani charchincharu samacharam okate perlu rainchukovali mana kulam enta mana biddelu enta mana kodukulu enta family history anta chepthe emaitadi sankhya telugutadi endukante Rahul Gandhi emanadu 10% people are enjoying antadu 90% people ku anyayam jarugutadi SC kavachu ST kavachu BC kavachu minority kavachu కనుక ఈ లెక్క తెలిస్తే రేపు ఫ్యూచర్లో వచ్చే పంచాయతీరాజ్ నగరపాలికల అందరికీ అవకాశాలు వస్తుంది, రిజర్వేషన్ వస్తుంది. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలలో ముందుకు వస్తాడు, ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది అనేది అదే ఉద్దేశం రాహుల్ గాంధీది, అదే ఉద్దేశం నాది కూడా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన 4,500 కిలోమీటర్లు నడిచిన తర్వాత గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్నాడు. రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య అట్టడుగు. కనుక ఈ కులగన జరిగితే అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది, అట్టడుగున వారికి న్యాయం జరగాలనేది రాహుల్ గాంధీ ఆలోచన. కానీ ప్రతిపక్షాలు మాత్రము మేనిఫెస్టోలో ఇచ్చారు, కానీ వీటిని మాత్రం అమలు చేయలేకపోతున్నారు అంటున్నారు. చూడండి, ప్రతిపక్షాలు ఎప్పుడు దానికి ఉంటారు, ప్రతిపక్షాల గురించి చూడొద్దు, మన స్ట్రెంగ్త్ చూపించాలి. నాది కూడా అట్లనే అయింది కదా, ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే పార్లమెంట్లో ఎలక్టెడ్ ఎంపీలందరూ సపోర్ట్ చేసినా లేదా? ఇవాళ దాని వెనకాల రాహుల్ గాంధీ గారు ఉన్నాడు కాబట్టి ఆయన బీయింగ్ అపోజిషన్ లీడర్ తప్పనిసరిగా చేసి తీరుతాడు. ఇది యావత్ భారతదేశంలో కూడా తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది, అప్పుడే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఒక దిక్సూచి, అగ్ర కులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే వ్యక్తి ఎవరన్నది రాహుల్ గాంధీ. కాబట్టి తప్పనిసరిగా బీయింగ్ ఆయనకు మొన్న 240 సీట్లు వచ్చినాయి ఇండియా కూటమి, ఇంకొక 25 వస్తే ఆయన ప్రధానమంత్రి అవుతుండే, కానీ రాలేదు. కానీ తప్పనిసరిగా ఫ్యూచర్లో ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి, కులగానే జరుగుతాయి అనేది నా ఉద్దేశం. ఇప్పుడు గ్రూప్ వన్ అనేది ఇష్యూ అనేది కూడా ప్రభుత్వం అనేది వాళ్ళ పట్ల వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళు రోడ్డుకి ఎక్కుతున్నారు, ఏంటి ఏం చెప్తారు? చూడమనే గ్రూప్ వన్లో ఏమున్నదో నాకు తెలియదు. గ్రూప్ వన్ అడగాలంటే ఎవరు పొన్నం ప్రభాకర్ అడిగితే బెటర్. నేను తల్లివని సబ్జెక్టు నేను కుల్లో చెప్తాను. ఎందుకంటే నిన్న బండి సంజయ్ వెళ్ళి అక్కడ మొత్తం కూడా హైడ్రామా చోటు చేసుకుంది, ప్రభుత్వానికి ఒకవైపు వాయిదా వేయాలి, రీషెడ్యూల్ వేయాలని ఒకవైపు. చూడండి, బండి సంజయ్ అపోజిషన్లు ఉన్నాడు, ఆయన ఏదన్నా మాట్లాడగలదు. దాని డెప్త్ ఎవరు ఉందంటే యూఆర్ ఆస్కింగ్ రైట్ క్వశ్చన్ బట్ రాంగ్ పర్సన్ యూ కెన్ ఆస్కింగ్. సార్, మొత్తం మీద మనం చూసుకోవచ్చు ఏదైతే బీసీ కులగణనకు సంబంధించి త్వరలో అమలు చేస్తాం, ఇది చేస్తే ఏదైతే రిజర్వేషన్ ప్రకారం అందరికీ సమానమైన న్యాయం జరుగుతుందని ఒకవైపు వి హనుమంతరావు చెప్తున్నారు. కేనపచన్ సూర్యత కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. ద హిందూ రూఫ్ అండ్ ఫ్లోర్ మెగా ప్రాపర్టీ ఎక్స్పో ఆన్ 19th and 20th October at Auspicious Convention Center, Kompally, presented by Aparna Constructions and powered by Primark Projects Private Limited.